నష్టపోయిన రైతులకు నిధులను వెంటనే విడుదల చేయాలి. నష్టపోయిన రైతులకు నిధులు విడుదల చేయాలి. విడుదల చేయాలి. రైతులకు విడుదల చేయాలి వెంటనే. రైతులకు నిధులు విడుదల చేయాలి వెంటనే. రైతులకు నిధులు విడుదల చేయాలి వెంటనే. పంట నష్టపోయిన రైతులకు నిధులు విడుదల చేయాలి వెంటనే. నిధులు విడుదల చేయాలి. నష్టపరిహారం రైతు దేశానికి వెన్నుముక.
వెన్నెముక రైతు దేశానికి వెన్నెముక రైతు దేశానికి వెన్నెముక రైతు कनीस मदत धरण रनीस मदत धरण వరదల్లో నష్టపోయిన రైతులకు నిధులు వెంటనే వరదల్లో నష్టపోయిన రైతులకు నిధులు వెంటనే గిట్టుబాటు ధరను వెంటనే రైతులకు గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి రైతుకు మద్దతు ధరను వెంటనే ప్రకటించాలి రైతుకు మద్దతు ధరను వెంటనే ప్రకటించాలి రైతులకు గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి 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 ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను బాబు మీరు అంత సాగరించాలి చెల్లించాలి రైతులకు 30,000 నష్టపరిహారం చెల్లించాలి చెల్లించాలి రైతులకు
వరదలకు నష్టపోయిన రైతుల వెంటనే ఆదుకోవాలి. వరదలకు నష్టపోయిన రైతుల వెంటనే ఆదుకోవాలి. వరదలకు పంట నష్టపోయిన రైతులు ఆదుకోవాలి. వరదలకు పంట నష్టపోయిన రైతుల వెంటనే ఆదుకోవాలి. కనీస మద్దతు ధరను వెంటనే ఆదుకోవాలి. కనీస మద్దతు ధరను వెంటనే ఆదుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధరను వెంటనే రైతుల గిట్టుబాటు ధరను వెంటనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం వరదలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను గిట్టుబాటు ధరలను వెంటనే రైతుకు నిధులను వెంటనే పంట నష్టపోయిన రైతులకు నిధులను వెంటనే కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు, బీసీ రైతులు ఎక్కువ ఉన్నారు. కొంచెం మీరు దయచేసి దృష్టి పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే మద్దతు ధర ఇచ్చి కొనిపించాలని నేను. సబ్సిడీ మీద మొక్కజొన్నలు కూడా సప్లై చేయలేదండి. రెండో పంటకి అంటే ఆ రోజు విత్తనాలు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి పంచుకోవడం జరిగింది. పేరులోనే రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 19 ఏళ్ళు గడిచింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అట్టడుగుకి వెళ్ళిపోవడం మనందరం చూస్తున్నాం. పేరుకు రైతు కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రైతులను నిట్ట నిలువున ముంచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, రైతు కాంగ్రెస్ పార్టీ. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు కేసులు లేదంటే చంపేయటాలు. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో అధిక వర్షాల వల్ల కానివ్వండి, వరదల వల్ల కానివ్వండి, నివర్ తుఫాను వల్ల కానివ్వండి, రాష్ట్రంలోని రైతాంగం మొత్తం కూడా నెట్టి నిలువున మునిగిపోయారు. మీరు మేము ఎన్యూమరేషన్ చేపిస్తున్నాము, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పి శాసనసభలో చెప్పారు. శాసనసభ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రైతులకు మీరు రైతు బీమా చెల్లించారని అడగడం జరిగింది. శాసనసభ సాక్షిగా ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము బీమా ప్రీమియం చెల్లించామని చెప్పి కూడా అబద్ధం చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతులందరూ కూడా గమనించారు. చంద్రబాబు నాయుడు గారు అడిగిన తర్వాత ఆ రోజు నైటు ప్రీమియం, అది కూడా కట్టవలసిన ప్రీమియంలో 20% రైతులకు మాత్రమే ప్రీమియం కట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున దాదాపుగా 20 లక్షల ఎకరాల పైచెలకు వరదల వలన నష్టపోయి పంట, వరి, మాగాణిచేళ్ళన్నీ కూడా పడిపోవడం జరిగింది. పడిపోవడం వలన మెషిన్తో కోత కొట్టుకోవటం వలన అదనపు ఖర్చు రైతులు భరించాల్సి వస్తుంది. ధాన్యం తడిచిపోయినాయి, ఆరబెట్టుకుంటున్నారు. ఏ ఒక్క చోట కూడా మార్కెట్ రైతులందరూ తెలుసు. ఒక పక్క వరదల వలన, తుఫాను వలన రైతులు నష్టపోతే మద్దతు ధర ఇచ్చి కొనాల్సిన ప్రభుత్వం కొనకపోవటం వలన అప్పులు పోలేని రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
దాదాపుగా 800 మంది పైచుడికి రాష్ట్రంలో రైతులు చనిపోవడం మనం అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్రంగా పేరుగాంచింది. కౌలు రైతులు భారతదేశంలో ఆత్మహత్యలు 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచింది. ఇదేనా మీ పరిపాలన రైతులు మీరు చేసేదని చెప్పి మేము అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా దుగ్గిరాల మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారపడి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 18 గ్రామాలు ఈ మండలంలో ఉన్నాయి. దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఎక్కువగా పండించేది వరి ధాన్యం. ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా వరి నేలకొరిగిపోయి మిషన్తో కోత కోయించుకొని నూర్పులు చేసుకుంటున్నారు రైతులందరూ. ఖర్చు డబుల్ అవుతుంది. మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. తుఫానుకు నష్టమైన ఏ ఒక్క రైతును కూడా ఈ మన్నంలో ఆదుకున్న దాఖలు ఒక్క రైతును కూడా ఈ మన్నంలో ఎప్పటికైనా ఆదుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే మార్కెట్ యార్డ్ ఓపెన్ చేశాము, రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేశామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారిని అడిగాం, అమ్మా మేడం మీరు ఈ 18 గ్రామాల్లో ఎక్కడన్నా ఒక బస్తా దాన్ని ఈ రోజు వరకు కొన్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఉన్నారు. ఈ రోజుకి ఈ రోజున మేము ఈ నిరసన తెలియజేసే రోజుకు కూడా ఈ మండలంలో ఎక్కడ 18 గ్రామాల్లో ఒక బస్తా కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వాస్తవం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఈ మొద్దు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు అధికారులు నిద్రలేచి రైతులందరి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే మద్దతు ధర కొనుగోలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అలాగే పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకి కూడా 30,000 రూపాయలు చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2వ పంట వేసుకోవడానికి మీరు ఈ రోజుకి ఒక రైతుకు కూడా విత్తనాలు సరఫరా చేయలేము. ప్రభుత్వం ఏమో మేము విత్తనాలు సరఫరా చేస్తున్నాము, తుఫాను బాధితులను ఆదుకుంటున్నాము, ప్రతి రైతుకు ఆదుకుంటున్నామని చెప్పి పత్రికా ప్రకటన వారి పత్రికల్లో రోజు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. తప్పితే ఇక్కడ ఒక్క రైతును కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఆదుకున్న దాఖలు లేవు. స్థానిక ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం, అలాగే అధికారులను అడుగుతున్నాం. మీరు వాస్తవ పరిస్థితిని మీరు గమనించండి. ఖచ్చితంగా మీరు ఏ గ్రామంలో కూడా ఒక బస్తా కొనలేదని ఇది నిజం. చివరికి మీరు మార్కెట్ యార్డ్లో రైతులు ధాన్యం తీసుకెళ్తే బస్తాలు కొనుక్కొచ్చుకొని ఖాళీ బ్యాగులు తీసుకుంటారు నేను చెప్పుకొని మీరు అడగడం చూస్తున్నాం. లేదంటే ఛార్జీలు మీరే పెట్టుకోవాలి లారీలకు అని చెప్పి అడుగుతున్నారు. సరే ఏదన్నా కానీ ముందు మీరు అసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా మొద్దు నిద్ర మానుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.